సభకి మరి జాయిన్ అయినారు కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోండి, చాలా తప్పండి వద్దండి అని చెప్తే మమ్మల్ని ఈ రోజు నిన్న అయ్యారు చేసిన సస్పెండ్ చేసి మా ముగ్గురిని సస్పెండ్ చేసి పేపర్లు అయినారు అన్ని చేసినారు. నేను కూడా చెప్తున్నా తిరుపతిలో ముగ్గురు ఇది లెటర్ ప్యాడ్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మేము కాపు సంక్షేమ సేవలో జాయిన్ అయినప్పుడు హరినామ జోగయ్య సంతకం పెట్టి మాకు ఇవ్వలే, మాకు లోకల్ గా మధుబాబు అని ఇచ్చారు. కానీ మా సస్పెన్షన్ లెటర్ లో స్వయంగా హరినామ జోగయ్య గారే సంతకం పెట్టి పంపించారు. అంటే ఓ పక్క మాకు సంతోషమే, ఆరు నెలల్లోనే ఈ స్టేట్ లో అందరూ తెలిసి మాకు లెటర్ ఇచ్చినారు. ఓ పలాని కొండారాజు, పలాని హిమవంత్, పలాని వంశీ, ఓ పర్ల వీళ్ళు కూడా మంజు వల్ల అని ఒక లెటర్ ఇచ్చాడు. మాకు షూరిటీ ఇచ్చారన్నమాట మాకేం హరినామ జోగయ్య గారు. సో మా పట్ల ఇంత స్థాయిలో స్పందించినందుకు హరినామ జోగయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన మాకు మమ్మల్ని సస్పెండ్ చేయాల్సిన పని లేదు, ఏమి అవసరం లేదు, మేమే ఆయన్ని సస్పెండ్ చేస్తాం. చేసినానికి మేము ఆయన థ్యాంక్స్ చెప్తున్నాం, ఎందుకంటే వీళ్ళకి జీతాలు ఇవ్వట్లే. హరిరామ జోగయ్య దగ్గర నుంచి వీళ్ళకి జీతాలు ఇవ్వడం, ఆయన తీయడానికి కానీ పెట్టుకోవడానికి కానీ ఫ్రీ సర్వీస్ చేశారు. కష్టపడే బలిజుల కోసం కష్టపడిన దానికి ఆయన లెటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, సిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి కాపు సంక్షేమ సేన జనసేన అంటే జనసేన ఫస్ట్ సాధించింది, ఈయన తర్వాత వచ్చింది అని మీకు సపోర్ట్ చేస్తా, నేను సంఘం పెట్టి అందరిని ఒకటి చేసి మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం ఆయన అసలు అతను ఈ సంవత్సరం ఉంటాడో లేకపోతే ఎలక్షన్ దాకా కూడా ఉంటాడో ఉండడో తెలియదు. ఆయన సంఘం పెట్టి ఆ సంఘంలో పనిచేయడమే కుది తక్కువ పని. ఈ యొక్క బలిజోళ్ళకందరూ కూడా ఆయన ఎన్నో పదవులు అనుమించాడు. ఆ రోజు ఏం చేస్తున్నాడు ఆయన, ఆ రోజు ఏ రోజు బలిజులు చేసింది లేదు. 2006 నుంచి కూడా నేను బలి సంఘంలో పనిచేస్తున్నా, ఈ రోజు కూడా హరిరేమ జోగయ్య ఏ రోజు కూడా బలి సంఘాల దగ్గరకు వచ్చి కానీ ఎక్కడ కూడా ఏం చేసింది లేదు. ఈ రోజు చచ్చిపోయేటప్పుడు వాళ్ళిద్దరు కొడుకులకి అన్ని పార్టీల్లో కాపాడుకునేదానికి ఆ సంఘం పెట్టి ఈ పేర్లు చెప్పుకొని వాళ్ళు కొడుకుల కోసం పెట్టుకున్నాడు తప్ప కులం కోసం పెట్టుకునేది, పవన్ కళ్యాణ్ కోసం పెట్టుకునేది. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా కాపు సంక్షేమ సేనలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు మొత్తం కూడా జనసేన పార్టీ మద్దతుదారులే. మన మన కాపులే కాబట్టి కాపులో ఒక పనిచేస్తున్నారు తప్ప వేరే ఇదే లేదు. కాపు సంక్షేమ సేన ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, లేకపోయినా కానీ జనసేన 100% దాంట్లో ఉన్న సభ్యులు మొత్తం 100% పనిచేస్తారు. ఈ యొక్క హరిరామ జోగయ్య ఆ సంఘాన్ని మూసుకొని లేకపోతే వేరే పార్టీ కూడా పెట్టుకోమని చెప్పి మాకేం దాని గురించి అబ్జెక్షనే లేదు.